ఎం న్యూస్ కి స్వాగతం. నా పేరు ప్రసన్న. గతంలో అకాల వర్షాలకు పంట మునిగి నష్టపోయిన రైతులకు ఇప్పటివరకు కూడా ఈ వైసీపీ ప్రభుత్వం పంట నష్ట పరిహారం ఇవ్వలేదని, తెలుగుదేశం పార్టీ రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం మండలం చిత్రాడలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో పంట మునిగింది పరిహారం ఇవ్వండి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో పంట నష్టపోయిన రైతుల నుండి మాజీ ఎమ్మెల్యే వర్మ వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సక్కుమల్ల గంగాధర్, బర్ల అప్పారావు, జవాది జోగేశ్వరరావు, అడ్డగర్ల శివ, రొంగల శ్రీను, బస్వ నాగసత్తులు, మిడతాన బాబులు, అడ్డగర్ల నాగేశ్వరరావు, దేవరకొండ తాతారావు, సీలు యేసుబాబు, నెక్కల సత్యనారాయణ, మలిరెడ్డి వెంకటరమణ, బత్తిన చక్రపాణి, రామిరెడ్డి అప్పన్న, యాత మురళీకృష్ణ, మాదేపల్లి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. పంట మునిగింది పరిహారం ఇవ్వండి అని చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాలో వెస్ట్ గోదావరి, కోనసీమ మొత్తం అన్ని జిల్లాల్లో తిరిగితే గానీ ప్రభుత్వానికి మెడలు వంగలేదు. ఏదన్నా కొన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు పుణ్యం. ఇవాళ నేనేం అడుగుతున్నానంటే ప్రతి చోట కూడా ఇప్పుడు బస్స నాగసూర్యనారాయణ గారు ఉన్నారు, 12 ఎకరాల ధాన్యం తీసుకెళ్లారు. మాయిచ్చర్ వచ్చేసరికి 17% అక్కడ రైస్ మిల్లు చూపించింది. చూపించినా సరే బస్తాకి 100 రూపాయలు అదనంగా తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారంటే ఇది కలెక్టర్ గారు ఆర్డర్లో మీరు మాట్లాడడానికి వీల్లేదండి, లేదా వెనక్కి పట్టుకోమని. వెనక్కి ఎలా పట్టుకెళ్తారు, అప్పటికే ట్రాన్స్పోర్ట్ ట్రాక్టర్ వెళ్ళి 2-3 రోజులు అక్కడ ఉండి వెనక్కి పట్టుకెళ్ళి పరిస్థితి లేక 13,000 రూపాయలు రైస్ మిల్కి కట్టాడు. ఆ రైస్ మిల్ పేర్లు కూడా ఆయన ఇచ్చాడు, వెళ్ళిన బండి నెంబర్లు కూడా అన్నీ ఇచ్చారు. అలాగే సచిన్ గారు, ఆయన ఉన్న 80 సెంట్లు మునిగిపోయింది. మునిగిపోయిన దానికి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఆర్పీకే కానీ, ప్రభుత్వ జిల్లా అధికారులు కానీ, అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ వెళ్ళి చూడటం కానీ, మరి దాని గురించి పంట నష్టం నమోదు చేయడం కానీ ఏది చేయలేదు. జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు, నేను మొత్తం రైతులందరిదే పంట నోటిఫికేషన్ చేసుకోమని పేపర్కి ఇచ్చామని అంటున్నారు. ఇదేంటంటే ఒక కుట్ర. జిల్లా అధికారులు అందరూ ఏం చేస్తున్నారంటే పేపర్కి ప్రకటన చేసి రైతులు అమాయకులు కదా అని చెప్పి ఎవరూ ఫీల్డ్కి వెళ్ళట్లేదు, నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుంది. ఆ విధంగా పిఠాపురం రైతాంగం అంతా కూడా పాడే ఉంది. దీనికి కార్యక్రమం పంట మునిగింది పరిహారం ఇవ్వండి అని చెప్పి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో రైతులందరికీ మనం ఏంటంటే మీ ఆధార్ కార్డు తీసుకుని మీరు ఎంత భూమి, మీరు ఎంత ధాన్యం అక్కడ ఇచ్చారో నిజాయితీగా ఎక్కడికెక్కడ గ్రామాల్లో ఇచ్చి ఫామ్లు ఫిలప్ చేస్తే ఈ ప్రభుత్వం దృష్టిలో పెడతాం. ప్రభుత్వం ఇంటే ఏంటో, లేకపోతే రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక రైతుకు న్యాయం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం పెట్టారు. చేత రైతులు మీరు కూడా ఇక్కడ ఇచ్చిన రైతులు ఎవరన్నా ఉండిపోతే స్థానిక నాయకులకి మళ్ళీ మీరు చెప్పి వాళ్ళని పంపించి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయవలసిన బాధ్యత ఉందని చెప్పి రైతాంగం అందరిని కోరుతాం. రైతు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూడా రైతుకి 20,000 రూపాయలు ప్రకటన చేశారు. మరి మినీ మేనిఫెస్టోలో అన్ని రకాలుగా రైతులను ఆదుకోవాలని చెప్పి చూస్తూ ఉన్నారు. నేనున్నప్పుడు కూడా పురుషోత్పట్నం తెచ్చాం, ఏలూరు ఆధునీకరణ తెచ్చాం. ఏది ఏమైనా రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి రైతుకు ఎన్నెముక, భారతదేశానికి రైతు వెన్నంటి ఉంటామని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్తా ఉంది. ఇవి ఇంటే వస్తే ప్రభుత్వం మెడలొంగి మీకు నష్టపరిహారం ఇస్తుంది. ఇవ్వని పక్షంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఈ నష్టపోయిన వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తారని చెప్పి. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.